భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని స్థానిక రామదాస్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ దళిత నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షిష పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత జాతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్లో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తుందని ఇట్టి కార్యక్రమానికి జిల్లా నుండి 16 బస్సుల ద్వారా 800 మంది ప్రజాప్రతినిధులు తరలి వెళ్లారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సైదులో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 132 జయంతి ఈరోజు చాలా చాలా మంచిగా ఈరోజు జరుపుకుంటున్నాము. దాంట్లో ఇప్పటివరకు మన గౌరవ ఎమ్మెల్సీ గారు, మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రతిమ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఇక్కడ అన్ని సంఘాల నుంచి వచ్చిన నాయకులతో కలిసి ఇక్కడ ఈరోజు దండాలు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా మీరోజు అందరికీ తెలుసు, మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున 125 అడుగులు ఫీట్ అక్కడ మన సెక్రటేరియట్ పక్కన అక్కడ ఈరోజు మన సీఎం గారు కూడా స్టాచ్యూ కూడా ఆవిష్కారం చేస్తున్నాం. కాబట్టి మన మెదక్ జిల్లా నుంచి ఒక 16 బస్సెస్ 800 మందికి ఇప్పుడు ప్రణాళిక చేసి వాళ్ళు ఆల్రెడీ దారిలో ఉన్నారు. అందరూ అక్కడ చాలా మంచిగా మన ప్రభుత్వం ఏమైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి జీవన చరిత్రంతో మనం చాలా మంచిగా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నాము. దాంట్లో అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వారి జీవన చరిత్రంకి మన తెలంగాణ ప్రభుత్వం మన అన్ని కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అందరికీ మళ్ళీ ఒక్కసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.